హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్ష. నేను గ్రాఫిక్ డిజైనర్ ని. ఈరోజు మన ఫోటో యూజ్ చేసి ఒక గ్రీక్ స్టాచ్యూ ఎలా ఫోటో ఎడిట్ చేస్తానో, గ్రీక్ స్టాచ్యూ లాగా ఒక ఫోటో ఎలా ఎడిట్ చేస్తానో మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ విత్ ద వీడియో. చూడండి, ఫస్ట్ గ్రీక్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది, దాన్ని మీకు లింక్స్లో పెడతాను. అది మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫోటోషాప్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం ఏ ఫోటోనైతే మనం ఎడిట్ చేయాలనుకున్నాం దాన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇది నా ఫోటోనే. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఆ ఫోటో ఒపాసిటీ తగ్గించుకుని ఆ స్టాచ్యూకి తగ్గట్టుగా ఫిట్ చేసుకోవాలి. ఓకే, స్కేలింగ్ చేసుకుని దాని సైజ్ కరెక్ట్గా ఆ ఫోటోకి మన ఫేస్ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఒపాసిటీ తగ్గించుకుని చూడండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ సెట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఈ మ్యాచ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు మనకి మిగతాది ఈజీ అవుద్ది. ఓకే, ఫస్టే మనం మ్యాచ్ చేసుకుంటే ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత బాగా మనకి ఈజీ అవుద్ది. చూడండి, మ్యాక్సిమం అయిపోయింది. ఆ పర్ఫెక్షన్ మనకి టైం పట్టుద్ది సెట్ చేసుకోవడం. ఇంకొకటి సెట్ చేసుకున్నా, ఇప్పుడు ఒపాసిటీ 100% పెట్టేసా. ఇప్పుడు నాకు ఫేస్ మాత్రమే కావాలి, సో పెన్ టూల్ యూజ్ చేసి చూడండి ఫేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, చూసారు కదా, ఫేస్ మాత్రమే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత కట్ చేసుకుని ఇంకో లేయర్లో పేస్ట్ చేసుకుంటా. ఓకే, చూడండి మనకి ఇక్కడ హెయిర్ కొంచెం అటు ఇటుగా కట్ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం హెయిర్ అనేది తీసేస్తాం, ఓన్లీ ఫేస్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాం. బట్ మనకి ఎడ్జెస్ ప్రాబ్లం అనేది రాకుండా నేను ఇక్కడ ఫేస్ కూడా ముందరే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫేస్ అనేది అక్కర్ ఐ మీన్ హెయిర్ అనేది అక్కర్లేదు, ఓన్లీ ఫేస్ మాత్రమే మనకి యూజ్ అవుద్ది ఈ ఎడిటింగ్లో. ఓకే, చూడండి కొంచెం పర్ఫెక్ట్గా అడ్జస్ట్ సెట్ చేసుకుంటున్నా డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో. ఓకే, ఇప్పుడు 2% ఫెదర్ వేసి చూడండి, దీన్ని కాపీ చేసుకుంటున్నా, ఒక కొత్త లేయర్లో పేస్ట్ చేసుకున్నా. ఓకే, చూసారు కదా, కొత్త లేయర్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ దాన్ని డూప్లికేట్ చేసుకుంటాం మనం. ఓకే, ఎందుకంటే సేవ్ చేయండి, డూప్లికేట్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఒరిజినల్ లేయర్ మీరు ఎప్పుడు చేయకూడదు. ఈ డూప్లికేట్ చేసుకుని దానికి మనం ఇమేజ్కి వెళ్ళి, ఓకే ఫోటోషాప్లో ఇమేజ్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ డిస్ట్ రేట్ అనేది ఉండొద్ది. ఓకే, ఆ డిస్ట్ రేట్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి ఈ ఇమేజ్ మొత్తం హెడ్ ఇమేజ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్కి మారిపోయింది. చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్కి మారిపోయింది. ఓకే, చూడండి దీని తర్వాత నేను కొంచెండి ఇందా చెప్పాను కదా హెయిర్ మనకి అక్కలా అని, అరేస్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఒపాసిటీ 70% పెట్టుకుని మొత్తం అరేస్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, గమనించారు కదా మొత్తం అరేస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మీరు గమనించుకుంటూ ఉండాలి చూడండి. ఎందుకంటే నాకు హెయిర్ అక్కర్లేదు, హెయిర్ ఆల్రెడీ మనకి ఇక్కడ స్టాచ్యూలో ఉంది, దాన్నే యూజ్ చేసుకుంటా. ఇక్కడ శిల్పంలో మనకి ఆల్రెడీ హెయిర్ ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటా. మన హెయిర్ని మొత్తం మనం అరేస్ చేసుకోవాలి. ఓకే, హార్డ్ అడ్జస్ట్ చేయకూడదు, సాఫ్ట్గా అరేస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చూస్తే డార్జ్ టూల్ సెలెక్ట్ చేసుకుని మేసాలు ఇవన్నీ తెల్లగా చేసుకుంటున్నా, ఎందుకంటే స్టాచ్యూ వైట్గా ఉంది కాబట్టి మనం కూడా పూర్తిగా వైట్గా అయిపోయేలాగా ట్రై చేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు గెడ్డం కూడా వైట్గా చేసుకుంటున్నా. ఓకే, చూడండి మొత్తం మనం వైట్గా కనిపించాలి, స్టాచ్యూ ఎంత వైట్ ఉందో అంత వైట్ మనం కూడా వచ్చాలి, దాని తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ ఇక మీరు గమనిస్తే మామూలుగా ఈ వైట్నెస్ సరిపోలేదు చూడండి, ఇప్పుడు ఐస్కి కూడా వైట్ చేస్తున్నాను. ఓకే, కొత్త లేయర్ తీసుకుని ఐస్కి కూడా వైట్ చేస్తున్నాను, ఎందుకంటే స్టాచ్యూకి కళ్ళు ఉండవు కాబట్టి అవి కూడా వైట్ చేస్తున్నాను. దాని తర్వాత ఫేస్ కూడా ఇంకా వైట్ చేసుకుంటాను నేను. ఓకే, అది మన ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం మన ఫోటోని ఎంతవరకు వైట్ చేసుకోవాలనేది. ఓకే, ఇవ్వండి. అండ్ చూడండి ఇప్పుడు ఐస్ అడ్జస్ట్ కొంచెం డార్క్ చేసుకుంటున్నా బంటూల్ యూస్ చేసుకుని, ఎందుకంటే మనకి ఆ స్టాచ్యూ అనేది మనకి స్టాచ్యూలో అనిపించాలంటే మనకి అడ్జస్ట్ అనేవి కొంచెం బ్లాకిష్గా ఉంటాయి. ఓకే, ఫ్రంట్ మాత్రమే వైట్గా ఉంటుంది, ఎప్పుడైనా ఐస్ అడ్జస్ట్ అనేవి కొంచెం బ్లాక్గా ఉంటాయి, దాని తగ్గట్టు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, చూడండి దాని తగ్గట్టు మెయింటైన్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి ఫేస్ని కొంచెం వైట్ చేసుకుంటున్నా, షూ శాచురేషన్కి వెళ్ళి లైట్నెస్ 50% పెంచుకుంటున్నా చూడండి. ఓకే, ఇది మన ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఫోటో ఆల్రెడీ వైట్ శిల్పాన్ని తగ్గట్టు వైట్ ఉంటే అక్కర్లేదు, లేదు మనకు అంత వైట్ లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ మనం వైట్ పెంచుకోవాలి. అండ్ ఇక్కడ గమనిస్తే అడ్జస్ట్ని అవన్నీ డార్క్గా చేసుకోవాలి, మనం వైట్ చేసేసరికి అడ్జస్ట్ కూడా పోయాయి, సో అడ్జస్ట్ అవన్నీ మళ్ళీ బంటులు యూజ్ చేసి కొంచెం డార్క్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఒక స్టాచ్యూ లాగా మ్యాక్సిమం వచ్చేస్తుంది, కానీ మనం వైట్ ఎక్కువ పెంచేసరికి ఇక్కడ ఫ్యూచర్స్ చాలా పోయినాయి చూడండి, ఐబ్రోస్ కూడా పోయినాయి.
ఈ ఐబ్రోస్ కూడా మళ్ళీ డార్క్ చేసుకుంటున్నా. ఓకే, బన్ టూల్ యూజ్ చేసి ఐబ్రోస్ కూడా డార్క్ చేసుకుంటున్నా. చూడండి, మనం మ్యాక్సిమం ఫ్యూచర్స్ అన్నీ పోయినాయి. ఆ ఫ్యూచర్స్ అన్నీ మళ్ళీ రిటర్న్ రావడానికి ఎక్కడెక్కడైతే కావాలో వాటిని బ్లాక్ చేసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే మనం వైట్నెస్ ఇందా పెంచాం కదా, దానివల్ల మ్యాక్సిమం అన్నీ వైట్ అయిపోయినాయి, అడ్జస్ట్ కూడా వైట్ అయిపోయినాయి. సో ఆ అడ్జస్ మళ్ళీ తిరిగి రావడానికి నేను మొత్తం డార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, దాన్ని అరేస్ట్ చేసుకున్నా నెక్ దగ్గర. ఓకే చూడండి, నెక్ దగ్గర కొంచెం బ్రైట్ చేసుకుంటున్నా, నెక్ కొంచెం డార్క్గా ఉంది, దాన్ని బ్రైట్ చేసుకుంటున్నా. ఓకే, ఇవి చూడండి, మన ఐస్ కూడా షేడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా. ఓకే, 35% ఇంక్రీజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం ఫేస్ పెంచాం కాబట్టి దాని తగ్గట్టు ఐస్ కూడా ఉండదు కాబట్టి దాని షేడ్స్ కూడా పెంచుతున్నాను. ఓకే, అవన్నీ జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఇంకొంచెం మనకి షేడ్స్ కావాలి, ఆ షేడ్స్ కోసం ఇంకొంచెం ట్రై చేస్తున్నాను. ఓకే, ఇది మనకి షేడ్ వచ్చింది అనేంత వరకు మనం ఈ ఎఫెక్ట్ యూజ్ చేస్తూ ఉండాలి బంటోలో. ఓకే, అదైతే మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి, అది ఫోటో మీద ఆధారపడి ఉంటుంది. ఫోటో ఒకవేళ ఆల్రెడీ బ్రైట్గా ఉంటే మనకు అవసరం లేదు, బట్ ఫోటో డార్క్గా ఉంది కాబట్టి బాగా బ్రైట్ చేశాను అండ్ అడ్జస్ట్ పోయాయి. దానివల్ల మళ్ళీ ఈ అడ్జస్ అనేవి డార్క్ చేస్తున్నాయి, నో స్లిప్స్ అడ్జస్ని. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ మోల్స్ అవన్నీ ఉన్నాయి, మచ్చలు అవన్నీ, వాటిని అన్నిటినీ తీసేస్తున్నాను చూడండి. ఓకే, అండ్ స్మజ్ టూల్ యూజ్ చేసి స్మూత్ చేస్తున్నా ఫేస్ అంతా. అండ్ శిల్పం అనేది స్మూత్గా ఉండదు కాబట్టి మొత్తం స్మూత్గా చేస్తున్నాను. ఓకే, అవన్నీ గమనించుకోవాలి. అండ్ చూడండి, మళ్ళీ కొంచెం బంటూల్ యూజ్ చేసి ఇంకా డార్క్ చేస్తున్నాను, నాకు ఆ డార్క్ సరిపోలేదు సో అందుకని ఇంకా కొంచెం డార్క్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఐస్ కింద కూడా చూడండి, ఐస్ కింద కూడా పర్ఫెక్ట్గా డార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ డార్క్నెస్ ఇందాక అవి సరిపోలేదు, అడ్జస్ట్ వాటితో పాటు డీటెయిల్స్ కూడా చాలా మటుకు పోయాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మనకు రావాలంటే మనం బంటులు యూజ్ చేసి మనకు ఎక్కడైతే డార్క్ కావాలో అక్కడ డార్క్ యూజ్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఐస్కి కూడా, ఐస్ లైన్స్కి కూడా అవన్నీ మళ్ళీ మళ్ళీ ఇంకా డార్క్ పెంచుకుంటున్నాను. మీరు గమనిస్తే చూడండి, అవన్నీ పర్ఫెక్ట్గా డార్క్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే చూడండి, బంటూల్తోనే ఇవన్నీ చేసుకోవాలి డార్క్ అనేది. ఓకే చూడండి, మ్యాక్సిమం అయిపోతుంది మనకి, మ్యాక్సిమం మనకి గ్రీక్ స్కల్ప్చర్లో వచ్చేసింది. ఇక్కడ చూడండి, అడ్జస్ నెక్ అడ్జస్ కొంచెం ఎక్కువగా ఉంది, దాన్ని పెయింట్ వేసుకుంటున్నా. వెనకాల బ్లాక్ పెయింట్ ఉంది కదా, ఆ బ్లాక్ పెయింట్ ఆ నెక్ అడ్జస్ మీద యూజ్ చేస్తున్నాను. సో మనకి అది ఇప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్ అనేది మనకి అడ్జస్ట్లో కొంచెం సాఫ్ట్గా ఉండాలి, దాని ప్రకారం కొంచెం సాఫ్ట్ పెయింట్ వేసాను అడ్జస్ట్లో. ఓకే, అండ్ ఇప్పుడు ఫేస్ని డూప్లికేట్ చేసి ప్లాస్టిక్ ర్యాప్ ఫిల్టర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం షైనింగ్ కోసం. ఓకే, ఎందుకంటే స్టాచ్యూస్ అనేవి మనకి షైనింగ్గా ఉంటాయి. ఓకే, సో ఆ షైనింగ్ ఎఫెక్ట్ రావడానికి ప్లాస్టిక్ ర్యాప్ ఫిల్టర్ యాడ్ చేశాను, చూసారు కదా. ఎందుకంటే మనకి గ్రీప్ స్కల్ప్చర్స్ అనేవి ఎప్పుడు షైనింగ్గా ఉంటాయి వైట్గా, ఆ ఎఫెక్ట్ రావడానికి నేను ఆ ప్లాస్టిక్ ర్యాప్ ఫిల్టర్ యాడ్ చేశాను. అండ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని ఎరేజ్ టూల్తో ఎరేజ్ చేస్తున్నా, అది కూడా మనం యారేజ్ అనేది 30% పెట్టుకుని అరెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆర్టిస్ట్ పేరు రాస్తున్నాను నాదే. ఓకే గైస్, ఓకే చూడండి, అయిపోయింది మన గ్రీక్ స్టాచ్యూ అయిపోయింది. ఓకే, ఓ ఫోటో యూజ్ చేసి మనం గ్రీక్ స్టాచ్యూ ఇలా తయారు చేసుకుంటాం. ఓకే గైస్, ఓకే, మీకు ఈ గ్రీక్ స్టాచ్యూ నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక గ్రీక్ స్టాచ్యూ వీడియో ఎడిటింగ్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, హ్యావ్ ఎ నైస్ డే.